ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయ అంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషం ఉన్నారు కదూ, ఈరోజు కూడా యేసయ్య మాట వెంట సిద్ధంగా ఉన్నారు కదూ. యేసయ్య మనతో మాట్లాడబోతూ ఉన్నాడు, ఆయన సమాధానం మనకు దయచేయబోతున్నాడు. ఈరోజు చెప్పబోతున్న మాట ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని, ప్రతి యవనస్తుని ఉత్తేజపరచబోతూ ఉన్నది, ప్రతి ఒక్కరి జీవితంలోకి ఉత్తేజాన్ని తీసుకుని రాబోతున్నది. ఈరోజు వింటున్న మాట మన బ్రతుకులు కట్టబోతున్నది, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి గొప్ప వాల్యూ మనకు తెలియచేయబోతుంది. ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం పొందుపరచబడుతున్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ చూడండి. ఒకవేళ మీరు టీవీలో చూడలేకపోతే ఖచ్చితంగా యూట్యూబ్లో చూడండి. అనేకులకు పరిచయం చేయండి. దయచేసి ఒక మరి ప్రోగ్రామ్ అనేకులకు పరిచయం చేసి వారందరికీ కూడా వాక్యాన్ని పంపించండి. దేవుడు ఖచ్చితంగా మీ కష్టాజీతం దీవిస్తాడు. మీరు చేసిన మేలును, దేవుని రాజ్యాన్ని కట్టడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయాసంతో కూడిన మేలును మర్చిపోడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఖచ్చితంగా మీకు రివార్డ్ ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా కొలత గొలుసు మీకు కావాల్సినటువంటి వాటిని ఇస్తాడు. ప్రైస్ తి లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా. ఒక చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ప్రారంభించుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం, ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. గ్లోరీ వండర్ఫుల్ ఫాదర్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి దగ్గర రండి నాయన, పరలోక తండ్రి దగ్గర రండి ప్రభువా. మీ శక్తితో నింపండి తండ్రి ఈ వాక్యము తండ్రి నాయన, మీ శక్తితో నింపబడాలి తండ్రి. ప్రవాహము, పరిశుద్ధాత్మ ప్రవాహము యేసు నామల పొంగి పొరలునుగా కని చెబుతున్నా. ప్రతి హృదయ గవిని తెరచునుగా తండ్రి, ప్రతి ఒక్క హృదయ తలుపు తెరచి తండ్రి, వారి హృదయములో ప్రభువా అయ్యా ప్రతి అతిక్రమాన్ని కొట్టివేసి తండ్రి, వారి పరిశుద్ధాలయంగా మార్చును గాక. ప్రతి ఒక్కరితో ముచ్చటించండి ప్రభువా. అగ్ని జ్వాలగా దిగిరండి. అగాధ జలములపైన అల్లల్లాడిన పరిశుద్ధాత్ముడా, మీ ప్రజలపైన అల్లల్లాడమునడుగుచున్నాము తండ్రి. ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించిన దైవ కుమారుడా యేసు మా మధ్యలో సంచరించమడుగుచున్నాము తండ్రి. యేసు క్రీస్తు నామలో మా మంచి బోధకుడా, ఉరుము వంటి ధ్వనితో రండి నాయన, ఉరుము వంటి ధ్వనితో రండి నాయన. బ్రద్దలైన సందులో నిలబడినటువంటి వారిని ప్రభువా మీరు నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుచున్నా. యెషయా, యెషయా, ఆశ్రయముగా అండగా కొండగా ఆశ్రయ దుర్గముగా రండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ నీతి కిరణాలు ప్రసరింపచేయండి తండ్రి, మీ నీతి కిరణాలు ప్రసరింపచేయండి తండ్రి. శక్తితో నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, సమాధానంతో నింపి నడిపించి బలపరచమని, మీరు అద్భుత కార్యం చేయమని ఆశ్చర్యకార్య చేసి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామము అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటా, దయచేసి అందరు బైబిల్ తీయండి. అద్భుతమైన మాట మనం చదువుకుంటాం. అపొస్తలుల కార్యములు 20:35 ఇక్కడ రాయబడి ఒక లైన్ ఏంటి అంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమో. దేవుడు మనకి ఇవ్వటం నేర్పిస్తున్నాడు. ఇచ్చువాడు ధన్యుడు. కారు ఉంటే ధన్యుడు, బంగ్లా ఉంటే ధన్యుడు, పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే ధన్యుడు, అధికారం ఉంటే ధన్యుడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అన్నాడు, ఇచ్చువాడు ధన్యుడు, ఇవ్వగల హృదయం ఉన్నటువంటి వాడు ధన్యుడు. ఎందుకంటే వాడు గుప్పిలు విప్పితే దేవుడు ఆకాశపు తూములను విప్పుతాడు. గుప్పిలు బిగించి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క జీవితంలో ఆకాశపు తూములు విప్పబడతాయి. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం ఇవ్వటం నేర్చుకోవాలి. దేవుని రాజ్యం కోసం, దేవుని సన్నిధి కోసం ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. ఈరోజు మీకు ఒక తల్లిని పరిచయం చేస్తాను. ఆమె ఎవరు అంటే జబదయ్ కుమారుల తల్లి. ఆమె పేరేమో రాయబడలేదు, కానీ జబదయ్ అనేటువంటి ఒక వ్యక్తి భార్య యాకోబు యోహానుల తల్లి. దేవుని బిడ్డ, ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. యాకోబు యోహాన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. జబదయ్ ఒక జాలరి. ఆయనకి చాలా పడవలు ఉన్నాయి. ఆ పడవలను రెంట్కి ఇస్తాడు. మంచి ఆ సముద్ర తీరంలో జాలర్లకి మంచి బిజినెస్ ఉండింది. వారితో పాటు కొంతమంది పనివారు ఉండేవారు. సో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా కాస్త డెవలప్ అయినటువంటి వాళ్ళే. ప్రతిరోజు వాళ్ళకి ఖచ్చితంగా మరి పైకం వస్తుంటుంది కాబట్టి, ఇన్కమ్ వస్తుంటుంది కాబట్టి, వాళ్ళకి ఎటువంటి తినడానికో త్రాగటానికో ఎటువంటి కొదువలు లేదు. అంత అద్భుతమైన కుటుంబం అది. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ చిన్నప్పటి నుంచి తల్లి వారిని కష్టపడేవారిగా పెంచింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత డబ్బులు వచ్చేటువంటి వాళ్ళు, ఇన్ని పడవలు ఉన్నటువంటి వాళ్ళు పనిచేయాల్సిన అవసరమే లేదు. ఇంట్లో కూర్చొని తినుకొని తిరుక్కుంటూ ఉండొచ్చు. కానీ ఈ యాకోబు యోహానులు ఏం చేస్తారో తెలుసా? సీమోనుతో పాటు కలిసి ఒక దోణి వేసుకొని, వాళ్ళకు ఉన్నటువంటి దోణిలో ఒక దోణి వేసుకొని వెళ్ళి అతనితో పాటు వెళ్ళి రాత్రంతా కష్టపడే గుంపులో ఉన్నారు. అంటే తల్లి వాళ్ళని ఎలా పెంచిందంటే కష్టపడేటువంటి వారిగా పెంచింది. కష్టములో ఉన్న సౌందర్యం, శ్రమైక జీవన సౌందర్యం, శ్రమ పడటంలో ఉన్న సౌందర్యం ఏంటి అని నేర్పించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అంతేకాదు, దేవుని బిడ్డ వాళ్ళని యవ్వన కాలం వచ్చినప్పుడు ఏ పాపానికో శాపానికో వాళ్ళు పడిపోకుండా దేవుని పునాది మీద పెంచింది. ఆమె ఉద్దేశం ఏంటి అంటే,
దేవుని రాజ్యములో నా పిల్లలు ఎలా ఉండాలి అని దేవుడిని అడుగుతుంది అంటే, దేవుని బిడ్డ ఏ తల్లికి ఉండదు అటువంటి ఆలోచన. ఎవరో రేర్గా కొంతమందే ఉంటారు, నా బిడ్డ లోకల్ ఏదో పెద్ద ఉద్యోగస్తుడు కావాలి, వ్యాపారస్తుడు కావాలి, నా కళ్ళ ముందే ఉండాలి, నేను సంపాదించిన ఆస్తి మొత్తం వాడికి చాలు అనుభవించాలి, నీకేం తక్కువ రా, నేను ఎంత సంపాదించాను రా, ఈ ఆస్తి అంతా నీది కాదా, ఇల్లు నీది కాదా, ఈ వాకిలు నీది కాదా, అసలు ఏంట్రా, నేను సంపాదించినంతా నువ్వు వెళ్ళిపోతే ఎవరు తింటారు రా, ఇదంతా ఎవరు అనుభవిస్తారు, ఇట్లా మాట్లాడతారు చాలామంది. కానీ జబదీ కుమారుల తల్లి ఏమంటుంది అంటే చూద్దాం మనం, చూడండి మత్తయి సువార్త 20:20 చదువుకుంటాం. అప్పుడు జబదీ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావు అని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనేను. ప్రైజ్ హల్లెలూయా. ఆ ఇద్దరు కుమారులు తీసుకుని వచ్చింది, అప్పటికే సేవలో ఉన్నారు వాళ్ళిద్దరు. చేపలు పడుతున్నప్పుడు యేసు వచ్చాడు, లూకాసువార్త 5:10 మనం చూస్తూ ఉన్నాం. సీమోనుతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు, రాత్రంతా ప్రయాసపడి కష్టపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. కానీ యేసు వచ్చి, ఇదిగో మీరు దిశకు వెళ్ళండి, ఆ లోతులోకి వెళ్ళండి, చేపలేయండి, వలయండి అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళు అదే దిశలోకి వెళ్ళి వలయేసినప్పుడు అద్భుతంగా వారు రెండు దొరలు నింపబడిపోయినాయి. అయితే ఆ సమయంలో వాళ్ళు దేవుని వెనకాల వచ్చేసారు, దేవుని ఫాలో అయ్యారు, యేసుని ఫాలో అయ్యి వెళ్ళారు. నాతో నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తే ఆ మాట విని తల్లిదండ్రులు కూడా చెప్పకుండా ఆ దూరంలో ఆయన అక్కడే విడిచిపెట్టేసేసి జబదీని అక్కడే వదిలేసేసి వెళ్ళిపోయారు. ఈ తల్లి వచ్చి ఏం చెప్పాలి, ఏంటి ప్రభువా అసలు ఎందుకు నాయన ఇద్దరు పిల్లలు తీసుకొచ్చేసావు సేవకి, మేమేం తిని బతకాలి, మా వారసత్వం ఏం కావాలి, మా పడవలు ఏం కావాలి, మా దూరలు ఏం కావాలి, మా ఇల్లు ఏం కావాలి, మా పేరు ఏం కావాలి, కనీసం ఒక్కడన్నా పెళ్లి చేసుకోకపోతే మాకు సంతానం ఏది, సరే ఒక్కడు కూడా వివాహం కాకపోతే నేను మనవలను ఎవరు ఎలా ఎత్తుకోవాలి, మనవరాలు ఎలా ఎత్తుకోవాలి, మా సంతతి ఎలా అభివృద్ధి చెందుద్ది, ఏంటి ప్రభా ఒకళ్ళు తీసుకుని ఒకళ్ళు ఇచ్చేయి అని చెప్పొచ్చు. కానీ యవదీ కుమారుల తల్లి ఏమంటుందంటే, ఒక కుమారుడిని కుడి వైపున ఇంకొక కుమారుడిని ఎడమ వైపున. ప్రైజ్ హల్లెలూయా. నీ దగ్గరే, నీకు అతి సమీపములో ప్రభువా, నీ చేతికి అందేంత దూరంలో, నీ చేయికి ఆనుకునేంత దూరంలో వాళ్ళు ఉండాలి ప్రభువా అని చెప్పేసి తన పిల్లలిద్దరినీ కూడా దేవుని రాజ్యానికి అప్పగించింది. ప్రైజ్ హల్లెలూయా. ఇద్దరు పిల్లలు పుడితే ఇద్దరిని సేవకిచ్చేసింది. మరి వాళ్ళు పెళ్లి చేసుకోలేదు మొత్తానికి తెలియదు, వాళ్ళు నిజంగా చేసుకున్నట్టుగా కనపడలేదు. ఫిలిప్పు చేసుకున్నాడు, పేతురు చేసుకున్నాడు, కానీ వీళ్ళిద్దరి సంగతి వీళ్ళు ఎవరొస్తున్నప్పుడే సేవకు వచ్చేసారు, అట్లనే సమర్పించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళిద్దరూ కూడా ఏ గుంపులో ఉన్నారు అంటే ప్రార్థించే గుంపులో ఉన్నారు. పేతురు, యాకోబు, యోహాన్ వీళ్ళు ముగ్గురు దేవునికి ఆంతరంగికమైనటువంటి వాళ్ళు. అంటే ఈ తల్లి వాళ్ళకి బహుమానంగా ఇస్తూ బహుమానగిస్తుంది. ఎటువంటి పిల్లల్ని వాళ్ళు పెంచి ఇచ్చిందంటే ప్రార్థనాపరులను. ఒక పక్కన పని కష్టపడి చేస్తున్నారు, ప్రయాసపడి చేస్తున్నారు, ఒక పక్క రాత్రింబగుళ్ళు మరి వేటకెళ్ళినప్పుడు ఆ పనులు ఎటువంటి మరి జాగు లేకుండా చేసేట వాళ్ళగా చేసింది. అంతేకాదు ప్రార్థనలోకి వచ్చినప్పుడు ప్రార్థనాపరులుగా చేసింది. ఆ తల్లి ఎంతగానో పెంచింది వాళ్ళని. పెంచి అంటుంది, దేవుని సేవకి వెళ్ళినప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. దేవుని దగ్గరికి వచ్చి, ఏంటయ్యా నా పిల్లల్ని ఇద్దరిని తెచ్చేసావు, నా పరిస్థితి ఏంటని అనలేదు. ఇద్దరిని ఇంకా హయ్యర్ లెవెల్లో చూడాలని ఆశపడుతుంది. నీ కుడివైపున ఒకరు, నీ ఎడమవైపున ఒకరు, ఇద్దరు పిల్లలు ప్రభువా, నా ఇద్దరు పిల్లలు నీ సన్నిధిలో ఉండాలయ్యా అని చెప్పేసేసి ఆ తల్లి తన ఇద్దరు బిడ్డలను కానుకగా ఆయనకిచ్చేసింది, ఆ పిల్లల్ని ఇచ్చేసింది దేవుని రాజ్యం కట్టడానికి. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. లేదు నా పిల్లలు నాకే ఉండాలి, పదండి పోదామని చెప్పి తీసుకొని పోయి ఉంటే ఒకవేళ దేవుడేం అభ్యంతరపరచడు, తీసుకొని పో అమ్మ అంటాడు, ఆయనకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు దేవుడు ఒకవేళ వెనక్కి తీసుకొని పోయి ఉంటే మరలా ఏమయ్యేవాళ్ళు, ఇంకొన్ని దోనులు కొనుక్కునేవాళ్ళు, ఇంకొన్ని చేపలు పట్టేటువంటి వలలు కొనుక్కునేవాళ్ళు, ఇంకొంతమంది పనివారిని చేరుకూర్చుకునేవాళ్ళు, జీవితాంతం సముద్ర ఒడ్డును పడి చేపలు పట్టుకొని ఆ సముద్ర ఒడ్డు ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకునేవాళ్ళు కదా, ఆ సముద్ర ఒడ్డును ఇంకేదో సంపాదించుకొని ఎక్కువ చేపలు పట్టి ఎక్కువ బిజినెస్ చేసి లారీలతో పడవలతో ఇతర దేశాలకి షిప్పులతో వాటిని ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు, అది వాళ్ళు చేసేది అంతవరకే. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే వీళ్ళు కానుకిచ్చిన తర్వాత ఆ తల్లి ధన్యురాలుగా మార్చబడిపోయింది, ఆ జపదై వంశం ధన్యమైనదిగా మార్చబడిపోయింది. వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడ్డాయి, పరలోక రాజ్యంలో యేసుక్రీస్తుతో పాటు వాళ్ళు ఏలుబడి చేయడానికి ఆ రాజ్య సింహాసనం మీద, శాశ్వతమైన సింహాసనం మీద వాళ్ళు కూర్చున్నాడు, తల్లి చెప్పినట్టే వాళ్ళు కూర్చున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడు పేతురులతో పాటు యాకోబు, యోహాను గొప్ప పరిచర్య చేశారు. ప్రైజ్ హల్లెలూయా. మొట్టమొదటి హతసాక్షిగా శిష్యులు ఎవరయ్యా హతసాక్షి అంటే, యాకోబు ఖడ్గము చేత చంపబడ్డాడు.
ఒకవేళ కడ్ నుంచి చంపబడిన తర్వాత తల్లి వచ్చి, అయ్యో నా బిడ్డలు చంపేశారయ్యా, సేవకు పంపించానయ్యా, బతికుండి సేవ చేస్తారనుకున్నానయ్యా, కానీ ఏంటయ్యా నా బిడ్డ చచ్చిపోయాడు, అయ్యో ఇంక రెండో బిడ్డను కూడా పోగొట్టుకోలే నేను, తీసుకొని పోతానయ్యా అని చెప్పలేదు. ఆ బ్రతికుండగానే ఒకవేళ వాళ్ళు బ్రతికుండగానే ఒకవేళ చనిపోయి ఉంటాడు ఇతడు, కానీ వెనక్కి తీసుకోలేదండి, ఆ బిడ్డను వెనక్కి తీసుకోలేదు. ప్రతేవుని బిడ్డ హతసాక్షి అయిపోయాడు ఫస్ట్ సహోదరుడు. ఇంకా యోహాన్ దగ్గరికి వస్తే యోహాన్ కూడా చిత్రహింసల పాలైపోయాడు. పద్మాసు దీపంలో చివరిగా మిగిలిపోయినటువంటి, అందరూ చనిపోయారు, చివరికి ఒకే ఒక శిష్యుడు మిగిలిపోయాడు పద్మాసు దీపంలో. ఆ పద్మాసు దీపంలో కూర్చొని దేవుని ప్రత్యక్షతను చూస్తూ, ఆత్మవశుడై, ఆత్మతో నింపబడినటువంటి వాడాయి, ఆత్మీయ నేత్రాలతో పరలోక రాజ్యాన్ని చూస్తూ, పర సంబంధమైనటువంటి ఆ యొక్క దర్శనాన్ని చూస్తూ ప్రతేవుని బిడ్డ ఆత్మ సంబంధ మర్మాలు రాయటం మొదలుపెట్టాడు. ఆ రోజు కానీ అతడు రాసి ఉండకపోతే, ఆత్మవశుడే దేవుని మాట చెప్పు ఉండకపోతే క్రైస్తవ లోకానికి నిరీక్షణ లేదు. చనిపోయిన తర్వాత మనం ఏమవుతాం, చనిపోయిన తర్వాత మన జీవితం ఏంటి, ఏం కాబోతున్నాం అనేటువంటి నిరీక్షణ ఎవరికీ లేదు. అందరూ ఒక సందిగ్ధ అవస్థలు ఉండేటువంటి వాళ్లే. కానీ అతడు చూసి క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్టుగా పరలోక రాజ్యానికి ఎగసిపోయి అక్కడి నుంచి రాస్తున్నాడు అన్నీ కూడా. ఇదిగో ఇక్కడ సింహాసనం ఉంది, ఇక్కడ గొర్రెపిల్ల ఉంది, ఇక్కడ జీవజల నది ఉంది, ఇక్కడ జీవజల జీవఫల జీవవృక్ష ఫలం ఉంది, ఇక్కడ హతసాక్షులైనటువంటి వాళ్ళు మొర్ర పెడుతున్నారు, ఇక్కడ బలిపీఠం ఉంది, ఇక్కడ వధించబడిన గొర్రెపిల్ల ఉంది, అన్నీ ఇక్కడ తీర్పులు ఉన్నాయి, ఇక్కడ బూరలు ఊదుతున్నటువంటి దూతలు ఉన్నారు. మొదటి బూర ఊదినప్పుడు ఎలా జరిగింది, రెండవ బూర ఊదినప్పుడు ఎలా జరిగింది అని చెప్పేసి మొత్తం కళ్ళకు కట్టినట్టుగా అతడు చూసి, తర్వాత చివరిగా క్రొత్త ఆకాశము చూసి తిని, క్రొత్త భూమి చూసి తిని, అంతేకాదు ఆ క్రొత్త భూమిలో ఆకాశంలో ఇక దుష్టుడు లేడు, యుగ యుగాలు ఆయన వారి బాష్ప బిందులు తుడిచివేస్తూ, ఆకలి లేకుండా, దప్పిక లేకుండా, కన్నీరు లేకుండా ఆయన పరిపాలన చేస్తాడు అక్కడ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, నిత్యము సమాధానం అక్కడ. ఇక అక్కడ సాతాన్ రాజ్యము లేదు, అక్కడ బలాత్కారం లేదు, అక్కడ సమాధానం, నీతి, సంతోషం ఉంటుంది. గొర్రె పిల్ల, సింహ పిల్ల ఆడుకుంటాయి, మరి పుట్ట దగ్గర చిన్న బిడ్డలు ఆడుకుంటారు. అక్కడ పగలు, ప్రతీకారుల విషయాలు లేవు. అక్కడ సంతోషంగా అన్ని జాతులు, అన్ని కులాలు, అంతేకాదు అన్ని రకాల పక్షులు, జంతువులు విచక్షణ లేకుండా ఆడుకుంటాయి, పిల్లలు, మనుషులు అందరూ కూడా అని చెప్పేసి ఆ రాజ్యం యొక్క మహిమను గురించి, ఆ రాజ్యం యొక్క సమాధానం గురించి, ఆ రాజ్యం యొక్క అద్భుతమైన కార్యాన్ని చూసి ప్రియ దేవుని బిడ్డ అతడు వర్ణించి రాస్తే, ఆ తర్వాత నిరీక్షణతో అందరూ కూడా, ఇక్కడ కన్ను మూస్తే నేను పరలోకం తెరుస్తానండి కన్ను, ఇక్కడ హతసాక్షిని అయితే నేను ఆయన బలిపడిన దగ్గర ఉంటానయ్యా అనేటువంటి నిరీక్షణ ఈరోజు అనేకులకు రావటం వల్ల అనేక మంది మిషనరీలుగా వెళ్తున్నారు, చనిపోవడం సిద్ధపడుతూ ఉన్నారు. ఆ మధ్య ఒక యవనస్తుడు మాల్దీవ్స్లో ఉన్నటువంటి ఒక భయంకరమైన దీవికి వెళ్ళాడు. ఒక భయంకరమైన దీవికి గవర్నమెంట్ అక్కడికి వెళ్ళొద్దని చెప్పింది, ఎందుకంటే వాళ్ళు మామూలు మనుషులు చూస్తే చంపి తినేస్తారు. కానీ ఆ యవనస్తుడి పాపం, అతడు దేవుని రాజ్య కాంక్షతో చచ్చిపోయినా పర్లేదు నేను ఆ నరమాంస భక్షకులు నేను సువార్త చెప్పాలని కష్టపడి అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ దిగిన తర్వాత కొద్ది రోజులకి అతను చంపేశారు, అందరు కలిసి నవిలి చంపేశారు. ప్రదేవుని బిడ్డ, కానీ అతడు దేవుని దగ్గర మొర్రపెడుతున్నాడు. ఆ దీవి కోసం అతని రక్తం మొర్రపెడుతున్న నేను నమ్ముతున్నాను. ఆ దీవి కోసం అతని రక్తం మొర్రపెట్టి, ప్రభువా ప్రభువా, ఎప్పుడయ్యా వాళ్ళకి తీర్పు తీరుస్తావు, ఎప్పుడయ్యా వాళ్ళని రక్షిస్తావు, ఎప్పుడయ్యా ఆ దీవిని తీర్పు తీరుస్తావు అని చెప్పేసి అతని రక్తము మానక మొర్రపెడుతుందని నేను నమ్ముతున్నాను. రాబోయే కాలాల్లో నిజంగా దేవుని యొక్క కృపను బట్టి ఖచ్చితంగా ఆ దీవిని దేవుడు మార్చబోతున్నాడు. ఆ రక్తాపరాధం, ఆ రక్తపు మొర్రను దేవుడు విని దిగి రాబోతూ ఉన్నాడు. ప్రైస్తలడాలెలూయా, ప్రతి దేవుని బిడ్డ ఖచ్చితంగా దేవుడు దిగి రాబోతున్నాడు. ఆ యొక్క దీవులన్నింటిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరి రక్తపు మొర్ర దేవుడు విని దిగి వచ్చే దేవుడు. హేబేలు రక్తపు మొర్ర విని శపించబడినటువంటి భూమి మీదకి, శపించబడిన మరి జనరేషన్స్ మీదకి దిగి వచ్చింది. క్రైస్తలడాలెలూయా, అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మరి పరలోక రాజ్యానికి వచ్చిన నమూనా, పరలోక రాజ్యానికి వచ్చిన ఊహాచిత్రాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా చూసి రాశాడు కాబట్టి ఈ రోజున అనేకులు హతసాక్షులు అయిపోతున్నారు, అనేకులు దేవుని రాజ్యం కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. దేవుడు అక్కడ బహుమానాలు ఇస్తాడని, కిరీటదారులుగా చేస్తాడని మరి అనేకులు ఆ యొక్క పేరును, క్రొత్త పేరునిస్తాడని, తెల్లని రాతినిచ్చి ఆ రాతి మీద పేరునిస్తాడని, ఇవన్నీ కూడా దేవుడు ఇవ్వబోయే బహుమానాలు, దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ ఘనతలన్నీ విని చేతులతో రాసి అనేకులకు ఒక నిరీక్షణ కలిగించాడు. కాబట్టి ఈరోజు అనేక మంది ధైర్యంగా భక్తి చేయగలుగుతున్నారు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎన్ని రకాల యాతనలు వచ్చినా
అనేకులు సాగిపోతున్నారు సిలువను మోసుకొని, భారాన్ని మోసుకొని. కారణం ఏంటి అంటే మాకు ఒక నిరీక్షణ ఉంది. ఒకరోజు మేము పరలోక రాజ్యం వెళ్తాం, ఒకరోజు మేము బహుమానం పొందుకుంటాం, ఒకరోజు మేము దేవుని చూస్తాం అనేటువంటి ఒక నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎవరి ద్వారా కలిగింది అంటే యోహాను ద్వారా కలిగింది. దేవుని అత్యధిక ప్రేమించి అతని రొమ్మ మీద ఆనుకున్నటువంటి, ఆయన రొమ్మ మీద ఆనుకున్నటువంటి ఆ యోహాను ద్వారా కలిగింది. ఆ యోహాను ఎవరు సమర్పించారు, ఎవరిచ్చారు ఒక గిఫ్ట్గా దేవునికి అంటే అతని తల్లి. ఎన్ని తిరిగి చూడొద్దు, దేవుణ్ణి కుడి పక్కన కూర్చోవాలవు, నా పక్కన కాదు, మీ నాయన పక్కన కాదు, మన ఆస్తి పక్కన కాదు, మన ఇంటి పక్కన కాదు, నువ్వు దేవుని కుడి పక్కన కూర్చోవాలి నాయన, నువ్వు దేవుని ఎడం పక్కన కూర్చోవాలి నాయన, మీ ఇద్దరు గొప్ప సేవ చేయాలి నాయన అని చెప్పేసి ఆ సేవలో ఎన్ని కష్టాలు వచ్చినా, కత్తి మెడ మీదకు వచ్చినా, శిష్యుల్ని తరిమి కొడుతున్నా సరే ఆ తల్లి వచ్చి ఒక్కరోజు వెనక్కి తీసుకొని పోలేదు. ఒక్కరోజును కూడా మరి సేవ ఆపేయమని చెప్పలేదు. సో ఆ విధంగా గిఫ్ట్ ఇచ్చిన తన పిల్లల్ని తిరిగి తీసుకోవడానికి కాదు. కొంతమంది బలిపీఠం దగ్గర పిల్లల్ని సమర్పిస్తారు, తీసుకుంటారు, వెనక్కి తిరిగి తీసుకుంటారు, వాళ్ళ వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు ఇంకా. కానీ ఈ రోజున జబదే కుమారుల తల్లి తన పిల్లలు ఎంత కష్టపడుతున్నా, శ్రమ పడుతున్నా, ప్రయాసపడుతున్నా ప్రియ దేవుని బిడ్డ తీసుకుని పోయి గిఫ్ట్గా ఇచ్చింది. వారు ఈ రోజున ప్రపంచానికే ఒక పరలోక ఎవ్వరు చూడని నమూనాను, ప్రియ దేవుని బిడ్డ గొప్ప నమూనాను చూపించి ఈ రోజున ప్రపంచానికి దిక్సూచిగా మారారు. ప్రపంచంలో పుట్టబోయే తరాలకు వాళ్ళు దిక్సూచిగా మారారు. ప్రైస్తలడా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున పుచ్చు కొనుట కంటే ఇచ్చుట ధన్యం. చాలామంది పిల్లల కోసం ప్రార్థన చేస్తారు, అయ్యా నన్ను గుడ్రాలు అంటున్నారయ్యా, నాకు పిల్లలు లేరయ్యా, నాకు వారసుడు కావాలయ్యా, నాకు వారసులు కావాలయ్యా, అయ్యా వారసుడు కావాలయ్యా అని. పిల్లల్ని ఇవ్వండి అయ్యా, పిల్లల్ని ఇవ్వండి అయ్యా, పిల్లల్ని ఇవ్వండి అయ్యా, నా వారసుడికి, నాకు వారసుడిగా పుట్టాలయ్యా. నా ఆస్తిని అంతా చేసుకునేవాళ్ళు, నా నిందన కొట్టేసేటవాళ్ళు, నా ఇంటి పేరు నిలబెట్టేటువంటి వాళ్ళు, నా వంశం పేరు, నా గోత్రం పేరు నిలబెట్టే వాళ్ళు కావాలయ్యా అని దేవుని దగ్గర అడుగుతారు, 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 పొందుకుంటారు. కానీ దేవునికి ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పుచ్చు కొనుట కంటే ఇచ్చుట ధన్యం. ప్రైస్ తీరడం, హల్లెలూయా, హల్లెలూయా. హన్న తన బిడ్డను తీసుకొచ్చి ఇచ్చింది దేవుని సన్నిధిలో పరిచర్య కోసం ఇచ్చింది. అంతే, ఆ చరిత్ర మారిపోయింది. ఆ ఆలయ చరిత్ర మారింది, ఆ ప్రజల చరిత్ర మారింది. లంచగొండితనం కొట్టివేయబడింది. అక్కడ ఉన్నటువంటి మంత్రగాళ్ళు, సోదిగాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ కొట్టివేయబడ్డాయి, అన్ని దురాచారాలు కొట్టివేయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డ తన బిడ్డనిచ్చినందువలన హన్న ఆ దేశాన్ని ఒక ప్రక్షాళగల దేశంగా మార్చింది. జబదే కుమారుల తల్లి తమ బిడ్డలు ఇచ్చినందువలన తమ జీవితంలో మాయని ముద్రగా, చెరగని ముద్రగా దేవుడు వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నాడు. ఈరోజు నీ పిల్లలు దేనికోసం పెంచుతున్నావు? దేనికోసం నువ్వు పెంచుతున్నావు? ఈ రోజున వాళ్ళ ముందు ఏ గురి పెట్టావు? ఏ గమ్యం పెట్టావు? ఎటువంటి పరిశుద్ధత పెట్టావు? ఎటువంటి నిర్దేశమైనటువంటి పరిస్థితులు పెట్టావు? ఆలోచించి ఈరోజున ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు ఎక్కడున్నారు? ఎవరి చేతిలో ఉన్నారు? ఎవరి చేతిలో వాళ్ళు బందీలై ఉన్నారు? నీ పిల్లల సేవకి వెనక్కి తీసుకున్నావా? నీ పిల్లలను సేవకిస్తానని మర్చిపోయావా? ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని అప్పుడు ఏదో ఇస్తానని గబగబ అన్నావు. కానీ ఈరోజున వాళ్ళు చదువుతున్నప్పుడు, వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడు, వాళ్ళు చూడడానికి చాలా సౌందర్యంగా ఉన్నప్పుడు తిరిగి తీసుకున్నావేమో, ఆ వాగ్దానం మర్చిపోయావేమో. నీ చేతిలో ఉంటే వాళ్ళు నీ కోసం బ్రతికితే, వాళ్ళు కామన్ పీపుల్, ఆర్డినరీ పీపుల్, దేవుని కోసం బ్రతకడం నేర్చుకుంటే ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఎవ్వరు లేనంతగా నీ పిల్లలు దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎవ్వరు పిల్లలు ప్రపంచంలో లేనంతగా దేవుడు నీ పిల్లలు నిలబెట్టబోతూ ఉన్నాడు. హన్నాకు పుట్టినటువంటి బిడ్డలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు ప్రపంచంలో. ఇప్పటికి కూడా 5 ఉద్యోగాలు చేశాడు ఆయన, ఇప్పటికి అటువంటి వాళ్ళు లేరు. జబదే కుమారులాంటి పిల్లలు ఎవ్వరు లేరు. జబదే కుమారుల తల్లి వారిని సమర్పించింది. వారి ద్వారా ప్రపంచం యొక్క దిక్సూచిగా, వారిని ఒక దిక్సూచిగా చూసింది. ప్రైజ్ లడాలెలూయా. నీ పిల్లలు ఈరోజు దేవుని రాజ్యంలో కట్టబడాలి, అనేకులకు మార్గదర్శకం మారాలి, అనేకులు దేవునితోటి తిప్పేవాళ్ళు కావాలి, అనేకులు దేవునితోటి తిప్పేవాళ్ళుగా మారాలి. ప్రైజ్ లడాలెలూయా. అటువంటి అద్భుతం జరగాలి, ఆశ్చర్యకరం జరగాలి, సమాధానంతో నింపబడాలి. నీ పిల్లల ద్వారా సమర్పిస్తావు ఈరోజు నీ పిల్లల్ని, నీ సంతతిని సమర్పిస్తావు ఈరోజున. ఈ లోకం కోసము, క్షణికమైన సంతోషాల కోసము, క్షణభంగురమైన వాటి కోసము నువ్వు కాదుగా, నీ పిల్లలను పరిశుద్ధమైన వాటి కోసం, గొప్ప వాటి కోసం, శ్రేష్టమైన వాటి కోసం, ఉన్నతమైన వాటి కోసం నీ పిల్లలను సమర్పించే వ్యక్తిగా నువ్వు మారాలి. నీ పిల్లలు అప్పుడు దేవుని రాజ్యాన్ని కడతారు భూమి మీద, అనేకులు దేవుని కోసం సంపాదిస్తారు, దేవుని మర్మాలు చెబుతారు, దేవుని రాజ్యం మర్మాలు ప్రకటిస్తారు, అనేకులు దేవుని కోసం నడిపిస్తారు, సంపాదిస్తారు. అటువంటి గొప్ప భాగ్యం ఒక తల్లిగా నీకు కావాలి. ప్రైస్ తీరడం, హల్లెలూయా. ఒక తండ్రిగా నీకు కావాలి. ఈ లోకలు డబ్బులు సంపాదిస్తారు, ఇళ్ళు సంపాదిస్తారు, ఆస్తులు సంపాదిస్తారు, నెవర్, అవన్నీ ఏదో గురించి కొట్టుకొని పోతాయి. దేవుని రాజ్యాన్ని కట్టినటువంటి వాళ్ళు ఆ రాజ్యం కూలదు ఎప్పటికీ కూడా. ఇక మందును పరమందును అక్కడ మనం సొత్తుగా, స్వాస్థ్యంగా చూస్తాం. అనేకులు అక్కడ పరలోక రాజ్యంలో చూడగలుగుతాం మనం.
పరలోక రాజ్యాలు చూడగలుగుతాం అనేకులు మనం. ప్రైస్ రాడ్ హల్లెలూయా. అటువంటి కృప మనకు దేవుడు ఇచ్చినట్లుగా, అటువంటి భాగ్యం దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. మనం అంతా తలలు వంచి, నా పిల్లలు నీ సొత్తుగా మారాలి ప్రభువా, నా పిల్లలు నేను ఇవ్వగలిగేటువంటి శక్తి నాకు కావాలి ప్రభువా, సమర్పించగలిగే భాగ్యం కావాలి ప్రభువా, పరిశుద్ధులుగా నీ కోసం బ్రతికించేటువంటి, నీ కోసం వాళ్ళని కట్టేటువంటి జ్ఞానం నాకు కావాలి ప్రభువా అని చెప్పేసి అడుగుదామా. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. యేసురాజా మీకు స్తోత్రం, యేసురాజా మీకు స్తోత్రం. గొప్ప దేవుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మా పిల్లలు తండ్రి యవనస్తులు ప్రభువా, చిన్న బిడ్డలు తండ్రి కళ్ళు తెరవక ముందే ప్రభువా, పుట్టిన బిడ్డలు నీ రాజ్య వారసులుగా వాళ్ళు పెరగాలి ప్రభువా, నీ రాజ్య సొత్తుగా పెరగాలి ప్రభువా, నీ కృపలో పెరగాలి నాయన, నీ దయలో పెరగాలి నాయన, నీ ఆత్మలో కట్టపడాలి నాయన, నీ అభిషేకంతో కట్టపడాలి నాయన, నీ వాత్సల్య బాహుళంతో కట్టపడాలి నాయన, నీ మహిమతో నింపబడాలి తండ్రి నాయన. మీరు సహాయం చేసి నడిపించి అభిషేకించండి, ఆశీర్వదించండి, దయ చూపించండి తండ్రి. మీ కృపచేత నింపండి ప్రభువా, మీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరచండి ప్రభువా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. త్యాగపూర్తి తండ్రి తల్లులుగా మారాలి ప్రభువా, నీ రాజ్యానికి ఇచ్చేటువంటి నాయన అయ్యా తల్లులుగా మారాలి ప్రభువా. జబదయి కుమారుల తల్లి వలే మా యొక్క ప్రియ స్నే ప్రియ తల్లులు మారాలి ప్రభువా, ప్రియ సహోదరులు మారాలి ప్రభువా, తండ్రులు మారాలి ప్రభువా. మీ కృప చేత నడిపించి వాళ్ళపై సాయించండి. వారి పట్ల ఒక పరిశుద్ధమైన ఉద్దేశం, వారి పట్ల ఒక పరిశుద్ధమైన ప్రణాళిక, ఉన్నతమైన ప్రణాళిక, దైవికమైన ప్రణాళిక కలిగిన వారిగా మార్చమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రం. మీరు అద్భుతం చేయమని, ఆశ్చర్యకార్యం చేసి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అదే రీతికి ఈరోజున ప్రార్థన చేయబోతున్నాం. ఎంతమంది సేవ చేస్తున్నారు యవనస్తులు, కొండల్లో, కోనల్లో, లోయల్లో మిషనరీస్గా వెళ్ళి వాళ్ళ మధ్యలో తమకున్న జీవితాన్ని విడిచిపెట్టి, తమకున్న సౌకర్యాలు విడిచిపెట్టి, సంతోషాన్ని విడిచిపెట్టి, దేవుని రాజ్యమే సంతోషమని, నశించిపోతున్న ఆత్మలే ఆస్తులని నమ్మినటువంటి వారు అనేకమంది తమ చదువులను, తమకున్నటువంటి అన్ని ఫెసిలిటీస్ని విడిచిపెట్టి ఎక్కడో కొండల్లో, కోనల్లో సేవ చేస్తూ ఉన్నారు. అనేకమైన చోట్ల తల్లులు తల్లిదండ్రులకు దూరంగా కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో, ఎరగని ప్రజల మధ్యలో సేవ చేస్తున్నారు. వారందరి కోసం మనం ప్రార్థన చేద్దామా. అందరూ కూడా కళ్ళు మూసుకొని, మీ పిల్లలు ఒకవేళ సేవలో ఉండి ఉంటే, మీ బంధువులు సేవలో ఉండి ఉంటే మాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థించండి. ఈ కఠిన కాలాల్లో వెనుదిరిగి చూడకుండా, ఈ శ్రమలతో నిండిన కాలాల్లో వెనుదిరిగి చూడకుండా దేవుడి నడిపించినట్లుగా, వారిని ముందుకు నడిపించి గమ్యస్థానం చేర్చినట్టుగా ప్రార్థన చేద్దాం. లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మేమంతరం ప్రార్థిస్తున్నాం, ఏక మనసుతో ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కొండల్లో, కోనల్లో ఎటువంటి ఫెసిలిటీస్ లేని చోట ప్రభువా అయ్యా మీ పిల్లలు సమర్పించుకొని, నడుము కట్టుకొని సేవ చేసిన వారు ఉన్నారు తండ్రి. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ విడిచిపెట్టి తండ్రి నాయన, అన్ని కంఫర్ట్స్ విడిచిపెట్టి ప్రభువా, ఏమీ లేని చోట ప్రభువా తండ్రి నాయన సేవకులుగా వెళ్ళి ఉన్నారు నాయన. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అట్టి వారిని సంధించండి, అట్టి వారిని బ్రతికించండి ప్రభువా. ఎస్ అయ్యా, జబదయి కుమారుల వలె తండ్రి త్యాగపూర్తంగా ఎంతమంది తల్లులు పంపించారో వారందరిని ఆశీర్వదించండి. వారి హృదయాకాంక్షను బట్టి నాయన వారి పిల్లలు ఎదిగి ఫలించాలి, వారి పిల్లలు ఎదిగి ఫలించాలి ప్రభువా. వారి పిల్లలు గొప్పవారుగా మారాలి, వారి పిల్లలు శక్తివంతులుగా మారాలి, మహిమగల మీ సన్నిధి దిగి రావాలి. ఆశీర్వదించి నడిపించి బలప సహాయం చేయండి అయ్యా ప్రభువా తండ్రి నాయన. కష్టాల్లో, శ్రమల్లో, గాయాల్లో, బాధల్లో అయ్యా శత్రుమూకల యొక్క దాడుల్లో ప్రభువా మీ సేవకులు మీరు సంరక్షించమని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం అయ్యా. మీరు సంరక్షించండి నాయన, దుష్టుల కళ్ళు పడకుండా తండ్రి, దుర్మార్గాస్తము పడకుండా తండ్రి, మీ చేతి నీడలో అంగీచాటును మరుగుపరిచి నాయన మీ సేవకులు మీరు కాచి కాబట్టి నడిపించి బలపరచండి. మీ రాజ్యాన్ని కట్టడానికి కాదు, శక్తిని, బలమును, మీ యొక్క ఆదరణ ఆశ్వం దయచండి తండ్రి, సమాధానం దయచండి తండ్రి, శక్తితో నింపండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా, ధైర్యంతో నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, సమాధానంతో నింపండి ప్రభువా. కృపా, కృపా, కృపా కనికరించి నడిపించమని సహాయం చేయమని, మీరు అభిషేకించమని, ఆశీర్వించమని, అద్భుతం చేయమని, మీ సమృద్ధితో జీవంతో నింపు నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానంతో మళ్ళీ సమకూర్చి నిలువబెట్టునుగాక, మీ పిల్లలను ఆశీర్వదించి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తరం వలె దీవెనకరంగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్.
జీవించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.